రైతులకు సంబంధించి కేసీఆర్ లేఖ రాస్తున్నారు కేంద్రానికి. కాస్త దీని మీద అంటే వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది, వరుసగా ఏదో రైతుల మీద పగబట్టిందా అన్న కామెంట్స్ వస్తున్నాయి అంటే టీఆర్ఎస్ నాయకుల నుంచి. మనం చూసినప్పుడు అంతా కూడా బాగుంటేనే ఉన్నది, అంతా బాగా పచ్చగా ఉన్నట్టు. మనం చూసినప్పుడు బాగా లేకపోతే అవన్నీ బాగాలేనట్టు. ఈ లేఖలు గత 2 సంవత్సరాల నుంచి కూడా రాసినట్లయితే ప్రభుత్వం చేసిన ప్రతి తప్పు మీద అట్లాగే తీవ్రంగా రియాక్ట్ అయినట్టయితే కొంత బాగుండేది. సరే ఏదన్నా కానీ మొత్తానికైతే దీనిపైన అలా జరిగింది. నెక్స్ట్ రైట్. అలాగే ఇక తిరుపతికి సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం గారు. అంటే తిరుపతిలో విమానాశ్రయంలో పనిచేసేటువంటి ఆ సిబ్బందికి సడన్గా వాటర్ ఆగిపోయిందంట. సరే ట్యాంకర్లతో తెప్పించుకుందామంటే రోడ్లు తవ్వేశారంట. అంటే మౌలిక వసతులు ఏవి కూడా వాళ్ళకి అందకుండా చేస్తున్నారు అనేది ఒక వార్త. స్థానికంగా ఉన్నటువంటి కీలక నాయకుడి కుమారుడి హస్తం దీని వెనుక ఉంది అనేది అంటే ఇది వస్తున్నటువంటి ఒక వార్త. ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సరే ఇంకా ఇంకొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే తిరుపతి ఎయిర్పోర్ట్కి బొత్స సత్యనారాయణ గారు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినవ్ రెడ్డి డిప్యూటీ మేయర్, ప్రస్తుతం అతను తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్నారు, తను వారిని స్వాగతించడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోకి లోపలికి ఎలవ్ చేయలేదు తన ఎవరైతే తన అనుచరు గణంతో వెళితే. ఎలవ్ చేయనప్పుడు మొత్తానికి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగినటువంటి సందర్భంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సరే మొత్తానికి ఉన్నతాధికారులు కలగజేసుకొని వారిని లోపలికి పంపించడం జరిగింది. ఎవరిని? వారిని. సరే వారు రిసీవ్ చేసుకొని వస్తున్నటువంటి సందర్భంలో కూడా కొంత వారి మధ్య జరిగినటువంటి నేపథ్యం, సరే మీరు చేయాల్సింది మీరు చేశారు, నేను చేయాల్సింది నేను చేసి చూపిస్తానని చెప్పి చెప్పారు. నేను చేయాల్సింది నేను చేసి చూపిస్తానని చెప్పిన తర్వాత మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి 100% ఆయన మంచి పేరు ఉంది, ఆయన ఒక స్టేబుల్ ఉన్నటువంటి లీడర్, మరి ఆయన కుమారుడు కొత్తగా యువరక్తం, మరి ఆయన ఎందుకు దక్కుతాడు? మరి ఆయనటువంటి స్టైల్లో మొత్తానికి ఎవరైతే ఎయిర్పోర్టు అధికారులు ఉండేటువంటి కాలనీ ఉండేటువంటి దానికి డిప్యూటీ మేయర్ కదా, వెళ్ళాల్సినటువంటి పైప్ లైన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే నీళ్లు వెళ్ళవు కదా, నీళ్లు వెళ్ళలా ఆగిపోయినాయి. సరే వీళ్ళు దానికి సరే ఇదేంట్రా ఇట్లా జరిగింది, అయినా కానీ మనం కూడా తగ్గేది లేదని వాళ్ళు కూడా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి డిప్యూటీ మేయర్ కదా, మరి వారికి అధికారాలు ఉంటాయి కదా, వారేం చేశారు, రోడ్లు మరమ్మత్తు నిమిత్తం కాలవలో వాటర్ సప్లై చేయాలని చెప్పి మొత్తానికి ఆ పైప్ లైన్లు ఎక్కడో డ్యామేజ్ అయి ఉంటాయి వాటిని వెరిఫై చేయాలని చెప్పని కాలువలు తవ్విచ్చేశారు, ఇది రోడ్లు తవ్విచ్చేశారు, అంటే ట్యాంకర్లు కూడా వెళ్ళటానికి లేదు అన్నది జరుగుతున్న చర్చ. ఇది కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంకా దీని మీద వాళ్ళు ఏం క్లారిఫికేషన్ ఇవ్వాల. మరి ఆ డిప్యూటీ మేయర్ ఒక అబ్బాయి అతను బొమ్మన అభినవ్ రెడ్డి గారు కొంచెం మాట్లాడి ఉంటే బాగుండేది, మరి అతను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అనేటువంటి సమాచారం. దీనిపైన మన దామోదర్ ఉన్నట్లున్నాడు. దామోదర్ ఏంటి మొత్తానికి ఇట్లా అంటే నాకు ఒక గుర్తొచ్చింది, ఇదేంటంటే గతంలో లోన్లు ఇవ్వలేదని చెప్పని బ్యాంకులు ప్రభుత్వం చెప్పిందని, ప్రభుత్వం చెప్పినటువంటి వాళ్ళకి లోన్లు ఇవ్వలేదని చెప్పని ఎక్కడైతే కృష్ణా జిల్లాలో చెత్త తీసుకుపోయి ఆ బ్యాంకుల ముందు పోసారు. చెత్త అంతా మున్సిపల్ చెత్త అంతా ఎత్తపోయి ఆ బ్యాంకుల ముందు పోస్తే ఆంధ్ర బ్యాంక్ అనుకుంటాం, ఆ బ్యాంకు మేనేజరు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. దానిపైన నిర్మలా సీతారామన్ కూడా ఇదేంటి లోన్లు ఇవ్వకపోతే బ్యాంకు మీరు చెత్త పోస్తే ఎట్లా అని చెప్పని చెప్పటం జరిగింది. దాని మీద కూడా చర్చ జరిగింది మనకు గుర్తుండి ఉంటుంది. మరి అలాగే మరి మంత్రిగా అదే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి కుమారుని లోపల రానిలేదని చెప్పని ఎయిర్పోర్ట్ లోపలికి వారు వాటర్ ఆపేస్తే ఎలా అది, ఇది ఏంటి అసలు ఏం జరిగింది వివాదం? గుడ్ ఈవినింగ్ సార్. తిరుపతిలో జరుగుతున్న గత 9వ తేదీ ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగింపు దానికి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. ఆ సందర్భంగా ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన భూమన్ కరుణాకర్ రెడ్డి కుమారుడు, డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ రెడ్డి వెళ్ళారు. ఈ సందర్భంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా టెర్మినల్ మేనేజర్, కొత్తగా విశాఖపట్నం నుంచి వచ్చిన టెర్మినల్ మేనేజర్ సునీల్ అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా సునీల్ కొంత తన స్థాయిని మించి మాట్లాడాడని కూడా అక్కడ సిబ్బంది ద్వారా మనకు తెలుస్తుంది. అంటే డిప్యూటీ మేయర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అడ్డుకున్నట్టు పరిస్థితి. ఈ సమయంలో కొంత సునీల్ అనే వ్యక్తి కొంత బయటికి రా తేల్చుకున్నాం, ఐడి కార్డు తీసేస్తే నేను బయట
ఫైట్ చేద్దామన్న స్థాయిలో మాట్లాడినట్లు తెలుస్తుంది. దీంతో అక్కడ ఏం మాట్లాడకుండా నేను బయటకు వచ్చినిచ్చి నేనేంటో చెప్తానంటూ కూడా సైలెంట్ గా భూమన్ను బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అభినయ్ రెడ్డి. ఆ తర్వాత 2 రోజులుగా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఇప్పుడు తిరుపతి మామూలు విమానాశ్రయం కూడా కాదు, అంతర్జాతీయ విమానాశ్రయానికి నీటిని ఆపేశారు. ఏమంటే తెలుగంగ నుంచి వస్తున్న కాలువల్లో లీకేజ్లు, పైప్ లైన్ లీకేజ్ల వల్ల మరమ్మతులు చేయాలి, అందుకోసం నీటిని ఆపేస్తున్నామంటూ మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో 2 రోజులుగా నీటి లేకపోవడంతో మొదటి ఒక రోజు మాత్రం ట్యాంకర్ల ద్వారా తెప్పించుకున్నారు. రోజుకు 18 నుంచి 20 ట్యాంకర్లు విమానాశ్రయానికి, అదేవిధంగా విమానాశ్రయ సిబ్బంది ఉన్న క్వార్టర్స్ కు నీటిని తెప్పించుకున్నారు. ముఖ్యంగా విమానం దిగే సమయంలో ఖచ్చితంగా నీరు ఉండాలి, ఏదైనా ఎయిర్ ఫైర్ ప్రమాదం జరిగితే ఆర్పడానికి ఆ ఫైర్ ఇంజన్లకు అవసరమైన నీటిని రెడీగా పెట్టుకోవాలి. కానీ ఈ 2 రోజుల నుంచి వాళ్ళు అక్కడ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మున్సిపల్ అధికారులను ఈ విమానాశ్రయ అధికారులు కలిసి విషయాన్ని చెప్పి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు కూడా వారికి నీరు అందలేదని తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి జోక్యం చేసుకుని వాళ్ళకి రేపటి నుంచి నీటిని పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది సార్. ఓకే, ఎవరు ఎంతగా సునీల్ ఎవరు? ఆ విమానాశ్రయ టెర్మినల్ మేనేజర్ కొత్తగా వైజాగ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అతను కొంత ఓవర్ గా మాట్లాడాడని చెప్తున్నారు. స్థానికంగా ఉన్న తహసీల్దార్ కూడా అతను డిప్యూటీ మేయర్ ఎమ్మెల్యే కొడుకు అని చెప్పినప్పటికీ ఇతను కొంచెం రెచ్చిపోయి మాట్లాడినట్లు కూడా సమాచారం. అందువల్లనే ఇతను కూడా ఇగో అభినయ్ రెడ్డి ఇగో దెబ్బతిని ఇతను కూడా తన ప్రతాపం మీద చూపించినట్టు తెలుసు. కరెక్టే, ఏదన్నా ఉంటే సునీల్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, సునీల్ మీద ఇవ్వచ్చు. డిప్యూటీ మేయర్ స్థాయిలో ఎయిర్పోర్ట్ కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తిరుపతికి రావాల్సిన దానికి మరి వాటర్ ఆపేస్తే, మరి తిరుపతి ఎయిర్పోర్ట్లో మరి వాటర్ పరిస్థితి ఏంటి? బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? మంచిని తాగే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ఆ క్యాంటీన్ ఏదో ఉన్నట్లుంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి దాని మరి ఇబ్బందికరమైన అంశం కదా. అంటే దానికి కూడా కారణం చూపించారు కదా సార్, పైప్ లైన్ లీకేజ్లు ఉన్నాయి, దాన్ని మరమ్మతులు చేస్తున్నాం. తిరుపతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక మూలలో మొత్తం తిరుపతి సిటీ మొత్తం తవ్వకాలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి వచ్చిన నీటి పైప్ లైన్ కు ప్రాబ్లం అయిందని ఏదో కారణం చూపించి వాళ్ళకి వీళ్ళ సత్తా ఏందో చూపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే గతంలో కూడా తిరుపతి విమానాశ్రయం ప్రతిసారి వివాదాల్లోనే చెలరేగుతుంది. గతంలో ఎంపీ తనను విమానాశ్రయానికి, అంటే విమానం ఈ పాస్ విషయంలో కొంత ఆలస్యం చేశారంటే ఎయిర్ ఇండియా మేనేజర్ ను కూడా కొట్టడం, ఆ తర్వాత అరెస్ట్ కావడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో తర్వాత ఇది 2వ సంఘటన ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు. ఓకే రైట్ దామోదర్, మొత్తానికి ఏదో ఒకటి అయితే చర్చల్లో ఉండాల్సినటువంటి అంశం. కానీ ఎవరైతే యువకులు ముందుకు వెళ్లాల్సినటువంటి యువ నేతలు కొంత సమన్వయంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. త్వర ఎక్కడైతే భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు సుదీర్ఘంగా ఉండాలనుకున్నటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు, అంటే జనరల్గా మనకు అధికారం ఉంది కదా అని త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే తర్వాత దాని మీద వచ్చేటువంటి రిఫ్లెక్షన్స్, దాని మీద వచ్చేటువంటి నెగిటివ్ని మనం చూడాలి. ఎప్పుడైనా కానీ రేపొద్దున రాజకీయంగా ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భం ఏదైనా చర్చ వచ్చినప్పుడు ఆ రోజు ఎట్టు చేశారు అని చెప్పని ఒక విమర్శ అది ఎప్పుడు మన మీద మచ్చలాగా ఉంటుంది. మరి ఎవరైతే మరి ఇట్లాంటి యువ నేతలు అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకుందాం. మరి మరి ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, మరి అక్కడ ఎవరో ఒకరు తొందరపడ్డారని చెప్పని మొత్తం ఎయిర్పోర్ట్కి నీళ్ళు ఆపేస్తే అట్లా అదే ఏదైనా సమస్య వస్తే మళ్ళీ ఇప్పుడు మన చెరువు మీద కోపం వచ్చి చెరువు మీద మంచిని లేకపోతే ఎట్లా మనం పోతాం కదా. రైట్ నన్ను అలాగే చెరువు